शारदा नियोजकवर्ग एमएलए असेंबली बीसी स्टैंडिंग कमिटी चेयरमैन अंजय यादव गारी पुट्टिन सदर्भंग आयन को शुभाकांक्षलु माजी एमएलए चोलपल्ली प्रताप रेड्डी भारतीय यादव महासभा राष्ट्र कार्यदर्शि वै रविकुमार यादव वेंकन्न यादव पीएसएस डायरेक्टर बालकृष्ण यादव वरुण यादव संजीव कुमार यादव मंडल नायक मुरलीधर रेड्डी यादगिरी राव मधुसूदन रेड्डी यादगिरी एन एन गोपाल रेड्डी संघं ग्राम नायक कोत्तपेट पीएसएस चेयरमैन गंडरा जगदीश्वर गौड पीएसएस डायरेक्टर मठम चंद्रशेखर वेंकन्न यादव भूपाल रेड्डी शारदा मार्केट कमिटी वै चेयरमैन वर्कल लक्ष्मीनारायण गौड कोत्तपेट पीएसएस डायरेक्टर मधुसूदन गौड सुदर्शन गुप्ता वेंकट राजु गौड शेखर धनराज रेड्डी तिरसा ग्राम यूथ अध्यक्षुलु रवींद्र नायक रंगारेड्डी जिल्ला सर्पंच संघं अध्यक्षुलु जिल्ला वेंकट रेड्डी जिला जेडपी वैस चेयरमैन ईट गणेश नंदिगाम मंडल सर्पंच मरियु जेवीआर युवसेना योजना संघं सभ्युलु तदितरुलु शुभाकांक्षलु तेलिपारु एमएलए अंजय यादव गारिकि पुट्टिनरोजु शुभाकांक्षलु तेलिपि पूल मोक्कलु बहकरिंचिन एसटी एससी कमीशन सभ्युलु रांबाल नायक हेलो కేశంపేట మండలం చింతకుంటపల్లి గ్రామంలో శాసనసభ్యులు అజయ్ యాదవ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఎమ్మెల్యే గారి పిలుపు మేరకు కేశంపేట మండల తెరాస యూత్ ఆధ్వర్యంలో సర్పంచి పర్వతమ్మ జంగయ్య యాదవ్ సహకారంతో కూరగాయలు గుడ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్వైకే మండల కోఆర్డినేటర్ రమేష్ యాదవ్, మండల తెరాస యూత్ అధ్యక్షుడు మురళి, గ్రామ తెరాస యూత్ అధ్యక్షుడు మహేష్ యాదవ్, సరికొండ రమేష్, నవీన్, అనిల్, నగేష్, చరణ్, నరేష్, గురుప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన శారదనగర్ శాసనసభ్యులు అంజన గారి పుట్టినరోజు సందర్భంగా మరియు ఆయన పిలుపు మేరకు ప్రతి గ్రామంలో ప్రతి సర్పంచ్ కావచ్చు, వారి యొక్క టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కావచ్చు, వారి ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి ఏదైనా సేవా కార్యక్రమం చేయాలని పిలుపునిచ్చారు. వారి పిలుపు మేరకు మేము తెరాస మండల కేశంపేట తెరాస యువజన సంఘం తరఫున మేము ఈరోజు చిత్తకొండపల్లి గ్రామంలో కూరగాయలు మరియు గుడ్లు పంపిణీ చేయడం జరిగింది. కొన్ని గ్రామాలలో మొక్కలు నాటడం జరిగింది. అదేవిధంగా వారికి కేశంపేట మండల తెరాస యూత్ తరఫున వారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి వారు ఇంకా ఎన్నో పదవులు చేరుకోవాలని ఆశిస్తున్నాము. జై తెలంగాణ, జై అంజన్. కేశంపేట మండలం వేములనర్వ గ్రామంలో శాసనసభ్యులు అంజయ్ యాదవ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఎమ్మెల్యే గారి పిలుపు మేరకు కేశంపేట వైస్ ఎంపీపీ వడ్డ్యాల అనురాధ పర్వతరెడ్డి వేములనర్వ గ్రామంలో ఒంటరి మహిళలకు వితంతువులకు తన వంతు సహాయంగా దాదాపు 150 మందికి 10 కిలోల బియ్యం మరియు 10 రకాల కూరగాయలను 500 గ్రాముల మంచి నూనె పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వేములనర్వ తెరాస గ్రామ వార్డు సభ్యులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నందిగామ మండల పరిధిలోని చేగురు గ్రామంలో కొత్తూరు ఉమ్మడి మండలం మాజీ ఎంపీపీ మంచనపల్లి శివశంకర్ గౌడ్ ఆధ్వర్యంలో శారదన్ ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ గారి 68వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కేశంపేట ఎంపీపీ రవీందర్ యాదవ్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ గారి జన్మదిన సందర్భంగా
మహిళా మండలి భవనంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో కొత్తూరు ఎంపీపీ పిన్నేంటి ముసూన్ రెడ్డి, వెంకమ్మగూడ సర్పంచ్ బుయ్యని రజని వీరేందర్ గౌడ్, కొత్తూరు టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు యాదగిరి, చేగురు ఉప సర్పంచ్ రేనేట్ల సురేష్ గౌడ్, వార్డు సభ్యులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శాంతన్ ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ జన్మదినాన్ని పురస్కరించుకొని కొత్తూరు మండలంలోని టీఆర్ఎస్ యువ నాయకుడు క్రాంతిరెడ్డి ప్రభుత్వ హై స్కూల్ విద్యార్థులకు 1000 పీటలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే తనయుడు కేశంపేట ఎంపీ రవి యాదవ్, జెడ్పీటీసీ శ్రీలత సత్యనారాయణ, కొమ్మరి జనార్దన్ రవినాయక్ తదితరులు పాల్గొన్నారు. నా దగ్గరకు వచ్చి కలవకండి, కరోనా వల్ల ఎవరు ఇబ్బందులు పడద్దు, మమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టద్దు. మీరు ఏమైనా చేయాలనుకుంటే మీరు మీ సొంతంగా మీరు ప్రజలకు అవసరమయ్యే నిత్యావసర వస్తువులు కానీ, మొక్కలు నాటడం కానీ, ఇవన్నీ చేయాల్సిందిగా వారు ఆదేశాల్లోనూ మాకు ఇవ్వడం జరిగింది. అందుకోసమే ఈరోజు మొదటగా నేను నా స్వగ్రామమైనటువంటి ఎస్బీపల్లి షేర్గూడ భద్రేపల్లి గ్రామంలో మున్సిపల్ సిబ్బందికి నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. ఆ తర్వాత మొక్కలు నాటడము, ఆ నుంచి ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి విషయం తెలియజేస్తూ, మరియు కొత్తూరు మండలంలోని రాధా గార్డెన్లో కూడా మేము నిత్యావసర సరుకుల్ని గ్రామ పంచాయతీ సిబ్బంది అందరికీ కూడా పంపిణీ చేయడం జరిగింది. అలాగే మన క్రాంతిరెడ్డి గారి పిలుపు మేరకు ఇక్కడికి వచ్చి వారు స్కూల్లో ఉన్న విద్యార్థులు ఇబ్బంది పడకూడదు, వారు చిన్న చిన్న ప్లేట్లలో తినకూడదు అని ఒక సదుద్దేశంతో విద్యార్థులకు ఇవాళ మంచి స్టీల్ ప్లేట్లని డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అందుకోసం ఆయనకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అందరూ కూడా ఇలాగే ఉన్న దాంట్లో కొంచెం, అందరము ఉన్నోళ్ళం కాదు, అందరము లేనోళ్ళం కాదు, కాబట్టి ఉన్న దాంట్లో కొంచెం మనకు తోచినంత సహాయం, అది నిత్యావసర సరుకులన్నా కానివ్వండి, అన్నం పెట్టడం అన్నా కానివ్వండి, చదివించడం కానివ్వండి, మొక్కలు నాటడం, ప్రతి ఒక్కటి కూడా మనము సొంతంగా మనకున్న దాంట్లో ప్రజలకు పంచిపెట్టడంలో మనకు తృప్తిగా ఉంటుందని సభాముఖంగా అందరికి తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ కరోనా మహమ్మారి మన ప్రపంచాన్ని వణికిస్తున్నప్పటికీ కూడా మన గౌరవశ్రీ ముఖ్యమంత్రి గారు ముందుగానే జాగ్రత్తగా మార్చి 22 నుంచి నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు ఆ రోజు జనతా కర్ఫ్యూ నుంచి మొదలుకొని ఈరోజు వరకు కూడా మనం లాక్డౌన్లో భాగంగా ప్రజలందరూ కూడా ఇళ్ళ దగ్గరనే ఉండి వాళ్ళు స్వీయ నియంత్రణలో ఉంటూ అందరికీ ప్రజాప్రతినిధులకి, అధికారులకు, మరియు పోలీసు వారికి, మున్సిపల్ వారికి అందరికీ కూడా వాళ్ళు సహాయం చేస్తున్నారు వాళ్ళ ఇళ్ళ దగ్గరనే ఉండి. ముఖ్యంగా మన సిఐ చంద్రబాబు గారైతే వారు అహర్నిశలు కూడా కష్టపడుతూ, కొత్తూరు మండలం అంటే చాలా హడలు అందరికీ కూడా, ఎందుకంటే అది ఎంప్లాయీస్ ఎక్కువగా ఉన్నది, ఫ్యాక్టరీస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అక్కడ ఎక్కడి నుంచో వచ్చిన ప్రజలందరూ, బీహార్, వేరే వేరే ప్రదేశాలు, మహారాష్ట్ర నుంచి వచ్చిన ప్రజలందరూ ఉంటారు కాబట్టి ఎలాంటి కేసులు ఉంటాయని భయపడ్డాం మొదటగా. కానీ వాళ్ళందరికీ కూడా నెగిటివ్గా ఉండడం, కొత్తూరు మండలంలో ఇన్ని ఇండస్ట్రీలు ఉన్నప్పుడు కూడా ఒక్క పాజిటివ్ కేసు కూడా లేకపోవడానికి కారణం మన ఇన్స్పెక్టర్ గారు, మరియు డాక్టర్లు, ప్రజాప్రతినిధులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, యాజ్ ఏ జెడ్పీటీసీగా కూడా నేను అహర్నిశలు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ప్రతి ఊరికి, ప్రతి గ్రామానికి వెళ్ళి ఇంటింటికి మాస్క్ కంటే మించింది ఇంకోటి లేదు కాబట్టి అందరూ కూడా మాస్కులు ధరిస్తూ, భౌతిక దూరాన్ని పాటిస్తూ ఈ లాక్డౌన్ ఉన్నంత కాలం ఇళ్లలోనే ఉండాల్సిందిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు. పాజిటివ్ కేసు కూడా రాకుండా, ఒక మరణం లేకుండా కూడా మన నియోజకవర్గాన్ని, మన మండలాన్ని బచాయించినందుకు అదే నిజమైన పుట్టినరోజు శుభాకాంక్షలు ఎమ్మెల్యే గారికి. ఈ సందర్భంలో చాలా ఇబ్బందులైనవి పోలీసులకు సహకరించిన అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, పోలీసులు చేసినా, డాక్టర్లు చేసినా, కాంతిరెడ్డి చేసినా, ఇంకొకరు చేసినా, ఎవరేం చేసినా మన కొత్తూరు ప్రజల కొరకు, మన యువత కొరకు, మన విద్యార్థులకు ఏం కావద్దని ఒక మంచి ఉద్దేశంతో చేసిరు తప్ప వాళ్ళ సొంతం కోసం కాదు. కొంత కఠినంగా వివరించినప్పటికీ ఇదంతా ఈరోజు అంటున్నారు, అరే నిజంగా పోలీసులు ఇంత కఠినంగా ఎప్పుడు లేరు, ఈసారి ఇంత కఠినంగా ఉన్నారు, అరే ఇందుకోసం ఉన్నారా, ఒక కేసు కూడా లేదంటే ఇందుకోసం చేసిరని అంతా కిందిసైల చర్చ జరుగుతున్నది. ప్రజలందరూ కూడా ఇలా పోలీసుకు చాలా రుణపడి ఉంటారు. వీళ్ళు ఎక్కడ ఉద్యోగాలు చేసినా ఈరోజు ట్రాన్స్ఫర్లు
సర్వసాధారణ మీరు ఉంటారు రేపు పొద్దుగాల పోతారు మొత్తం చరిత్రలో వాళ్ళు ఎక్కడ పోయి పనిచేసినా వాళ్ళకి ఎక్కడ ప్రమోషన్లు వచ్చినా ఈ కొత్తూరు మండల ప్రజలందరూ కూడా ఈ పోలీస్కి ఆశీర్వాదాలు ఉండాలని వాళ్ళ కుటుంబం అంతా బాగుండాలని ఈ ప్రజల తరఫున వాళ్ళకి నేను భగవంతుని ప్రార్థిస్తాను జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసిన మన రవీందర్ ఎంపీపీ రవీందర్ అన్న గారికి అలాగే డిప్యూటీసీ సత్యమన్న గారికి అలాగే ఎంపీపీ గారికి అలాగే మా గ్రామ పెద్దలు అందల సీనియర్ అయిన జనార్దన్ చారి గారికి అలాగే మా రవీందర్ యాదవ్ గారికి రవి నాయక్ గారికి రాజు గారికి మళ్ళీ డైరెక్టర్ నరసింహ గారికి అలాగే యూత్ పిల్లలందరికీ నా ధన్యవాదాలు. మొదటిగా ఏంటంటే మొన్న ఏదో వాయు వెళ్ళిపడి అస్వస్థత గురైంది స్కూల్లో. ఆ గురైన రోజు ఆ స్కూల్లో అందరూ డిప్యూటీతో పాటు మేమందరూ పోయి అక్కడ విజిట్ చేస్తే ఆ ప్లేట్లు చాలా చిన్నగా ఇబ్బందికరంగా ఉన్నాయి చిన్న చిన్న ప్లేట్లు. అదే రోజు నేను అనుకున్నా ఏదో రోజు దానికి డొనేట్ చేయాలని. ఈరోజు సందర్భం వచ్చింది కాబట్టి ఎమ్మెల్యే గారి పిలుపు మేరకు 1000 ప్లేట్లు జెడ్పీహెచ్ఎస్ స్కూల్కి నేను 1000 ప్లేట్లు డొనేట్ చేస్తున్నా. ఇవి మా చైర్మన్ గారికి స్కూల్ చైర్మన్ గారికి అందజేస్తున్నా. ఈ కార్యక్రమానికి వచ్చిన మా జెడ్పీహెచ్ఎస్కి స్పెషల్ థ్యాంక్స్. మరియు అలాగే మా పిల్లల జనార్దన్ ఇద్దరికి వచ్చి వాళ్ళ చైర్మన్ గారికి అందజేయాలని కూడా అనుకుంటున్నా. అలాగే రవి గారు కూడా వచ్చి అందజేయాలని కోరుతున్నా. యూత్ సభ్యుల వారికి రావాలి చైర్మన్ గారికి మళ్ళీ అలాగే సత్యమన్న గారికి వచ్చి అందజేయాలని కోరుతున్నా. కొత్తూరు మండల కేంద్రంలో ఘనంగా ఎమ్మెల్యే అంజయాదవ్ గారి పుట్టినరోజు వేడుకలు నిర్వహించిన దేవేందర్ యాదవ్. ఈ కార్యక్రమంలో మొక్కలు నాటి పారిశుద్ధ్య కార్మికులకు ఆశావర్కులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే తనయుడు కేశంపేట ఎంపీ రవి యాదవ్ పాల్గొన్నారు. మన విలువ ఉంటుంది కొంచెం అందరు ఫోటోలు వస్తాయి కానీ ఎంపికలు చేయకండి జరా అనే ఇక్కడ చూడే ఒక నిమిషం చూడండి. శార్ద నియోజకవర్గ ఎమ్మెల్యే బీసీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ అంజయ్ యాదవ్ పుట్టిన సందర్భంగా శార్ద మున్సిపల్ కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కేశవడి ఎంపీ రవీందర్ యాదవ్. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కొందుటి నరేందర్, వైస్ చైర్మన్ ఎంఎస్ నటరాజన్ అన్ని వాళ్ల కౌన్సిల్లో పాల్గొన్నారు. సాధనపట్నంలోని మున్సిపల్ కార్యాలయంలో కేక్ కట్ చేసిన కేశంపేట ఎంపీ రవీందర్ యాదవ్. ఒక్క నిమిషం
మరి స్వచ్ఛందంగా కౌన్సిలర్లు మరి అందరూ కూడా మరి రక్తదానం ఇవ్వడం మరి అదేవిధంగా మున్సిపాలిటీలో మరి ప్రతి వాడలో మాస్కులు పంచడం ఇవన్నీ కూడా అంజన గారి మరి జన్మదిన సందర్భంగా మున్సిపాలిటీ తరఫు నుంచి మేమందరం నిర్వహిస్తూ ఈ కార్యక్రమాన్ని రవాణా వచ్చినందుకు ముఖ్య అతిథిగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమం మా కౌన్సిలర్లు అందరూ కూడా ప్రతి వాడలో మాస్కులు పంచి మరి అంజన గారు ఆరోగ్యంతో వందేళ్ళు బతకాలని మా అందరి మన అండదండలో ఆయన అన్నదండలు మాకు ఉండాలని మరి అంజన గారు మాట ఇచ్చి మాట తప్పని హరిశ్చంద్ర లాంటి వ్యక్తి కనుక ఆయన ఎప్పుడు బాగుండాలి మమ్మల్ని అందరినీ బాగా చూసుకోవాలని ఈ కరోనా మహమ్మారి కూడా ఈ ఎవరికి కూడా మరి దరి చేరకుండా మరి అందరం కూడా దూరం దూరం పాటించి మరి అంజన గారి ఆదేశం మేరకు మరి ఈ కార్యక్రమాలు స్వచ్ఛందంగా మరి పెద్ద కాకుండా చిన్నగా దూరం దూరం పాటించి నిర్వహించినందుకు మరి అంజన గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మా మున్సిపాలిటీ తరఫున అందరి మా కౌన్సిలర్ల తరఫున మరొకసారి ఆయనకు అంజన గారికి జన్మదిన శుభాకాంక్షలు ఆయన వందేళ్ళు ఆయుర ఆరోగ్యంతో ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాం. షాద్నర్ శాసనసభ్యులు తెలంగాణ అసెంబ్లీ బీసీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ వై అంజయ్య యాదవ్ జన్మదిన సందర్భంగా ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రిలో 14వ కౌన్సిలర్ బచ్చనరసింహ ఆధ్వర్యంలో కేక్ కట్టేసిన కేశమటు ఎంపీపీ రవీందర్ యాదవ్ ఈ కార్యక్రమంలో భాగంగా పండ్లు బెడ్లు ప్రభుత్వ ఆసుపత్రిని పంపిణీ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రి పనిచేసే ఆయాలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రి చుట్టుపక్కల చెట్లను మొక్కలను నాటిన 14వ కౌన్సిలర్ బచ్చన నరసింహ. నియోజకవర్గ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ గారికి ఈరోజు హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. పరిస్థితుల దృష్ట్యా సార్ ఇక్కడికి రానప్పటికీ ఆయన మాతో ఉండే విధానం కానీ, ప్రజలతో మమేకమయ్యే విధానం కానీ, ప్రజలతో మాట్లాడే విధానం కానీ, సేవ చేసే విధానం కానీ చాలా గొప్పగా ఉంటుంది. సో అటువంటి ఒక ఉన్నతమైన వ్యక్తిత్వం ఉన్నటువంటి మన ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ గారు ఇలా ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు మా ప్రియతమ నాయకుడు జనహృదయ నేత అయిన ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ గారి పుట్టినరోజు సందర్భంగా షాద్నర్ కమ్యూనిటీ హాస్పిటల్లో రోగులకు మరియు డెలివరీ అయిన మహిళలకు ఎమ్మెల్యే గారి పుట్టినరోజు సందర్భంగా పండ్లు బ్రెడ్లు పంపిణీ చేయడం జరిగింది. అలాగే ఎమ్మెల్యే గారి కుమారుడు ముఖ్యమంత్రి గారు చేశారు. అలాగే చైర్మన్ షాద్నర్ చైర్మన్ నరేంద్రన్న గారి ఆధ్వర్యంలో చెట్ల నీట నాటించడం జరిగింది ఎమ్మెల్యే గారి బర్త్డే సందర్భంగా. అలాగే గవర్నమెంట్ హాస్పిటల్ శానిటేషన్ సిబ్బందికి ఎమ్మెల్యే గారి పుట్టినరోజు సందర్భంగా బియ్యం పంపిణీ చేయడం జరిగింది. ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం మనం ఇక్కడ నిర్వహిస్తున్నాం. అలాగే షాద్నర్ మన మున్సిపల్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని కూడా నిర్వహించడం జరిగింది. 14వ వార్డు ప్రజలందరి తరఫున మరియు షాద్నర్ మున్సిపాలిటీ తరఫు ప్రజలందరి తరఫున ఎమ్మెల్యే గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో జీవించాలని చెప్పని తెలంగాణ రాష్ట్రంలో రైతాంగాన్ని ఆదుకోవడానికి రైతు బాంధవుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈ కష్టకాలంలో కూడా రైతు రుణమాఫీ కింద
12,000 కోట్లు మరియు రైతు బంధు పథకం కింద 7,000 కోట్లు మంజూరు చేసినారు. ఈ సందర్భంగా ఈరోజు నోవాపేట్, శంకర్పల్లి, చెవెల్ల, మొయినాబాద్ మరియు షాబాద్ మండల కేంద్రాల్లో ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన చెవెల్ల ఎమ్మెల్యే శ్రీ కాళయ్య యాదయ్య గారు. ఈ కార్యక్రమంలో మండలంలోని ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. జై కేసీఆర్, జై కేసీఆర్, జై తెలంగాణ, జై తెలంగాణ.